నమస్తే, మీ పాన్ నంబర్కు ఆధార్ లింక్ చేశారా లేదా? ఒకవేళ చేయకపోయింటే వెంటనే చేసుకోండి, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫైన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. March 31 చివరి తేదీగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ప్రకటించడం జరిగింది. మరి ఆ గడువును పొడిగిస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ పొడిగించకపోయినా మీరు సేఫ్ సైడ్ ఉండాలంటే మీ పాన్ నంబర్కు ఆధార్ లింక్ వెంటనే చేసుకోండి. ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కానీ గూగుల్ సెర్చ్లో కానీ క్రోమ్ బ్రౌజర్లకు కానీ వెళ్ళండి. ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సైట్ మీకు ఓపెన్ అవుతుంది. ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఓపెన్ అయ్యే విధంగా ఇది ఓపెన్ కావాలనుకుంటే రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఓపెన్ అయ్యే విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ లింక్ ఆధార్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డులో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అలానే మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ అంటే మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా లేకుండా కేవలం సంవత్సరం మాత్రమే ఉన్నటువంటి వారు ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ విత్ UIDAI అనేటువంటి ఆప్షన్ని ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇమేజ్ అయితే ప్రస్తుతం కనిపించలేదు. కనిపించకపోతే ఈ యారో మార్క్స్ని మీరు క్లిక్ చేస్తే ఇంకొక ఇమేజ్ అక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి ఇమేజ్లో కనిపించే నంబరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఇది కొద్దిగా స్లో అయింది. ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి చాలామంది ఆధార్ నెంబర్ లింక్ చేస్తూ ఉంటారు, కాబట్టి సైట్ అనేది చాలా స్లో అయిపోయింది. ఇక్కడ మీకు ఒక క్యాప్చా వస్తుంది. ఆ క్యాప్చాని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఐ ప్రాబ్లం ఉన్నటువంటి వారు ఒక ఓటీపీని ఇక్కడ కింద కనిపించే రిక్వెస్ట్ ఓటీపీ అనే దాన్ని క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేసైనా కూడా లింక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కనిపించే క్యాప్చాని మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీరు మీ యొక్క ఆధార్ని పాన్కి లింక్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఇంతకుముందే మీ పాన్ నంబర్కు ఆధార్ లింక్ చేసి ఉంటే అది లింక్ అయిందా లేదా అనే స్టేటస్ని తెలుసుకోవడానికి క్లిక్ హియర్ అనే ఆప్షన్ని చూస్ చేసుకొని మీ పాన్ నంబర్కు ఆధార్ లింక్ అయిందా లేదా అనేసి మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.